గత కొద్ది రోజులుగా యావత్ ప్రపంచాన్ని భయపెడుతుంది కరోనా అనే ఒక మహమ్మారి వైరస్. అయితే దాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని అడ్డుపట్టుకొని వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని అడ్డుపట్టుకొని ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది ప్రధానంగా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీడియాకి ఒక వార్నింగ్ ఇచ్చారు అనే ప్రచారం ఎందుకు జరుగుతుంది, ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, వాటికి సంబంధించి కొంచెం ఓవర్గా అంటే పరిమితులను దాటి అతిగా ప్రచారం చేయడం మీడియాలో, దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీరియస్ అయ్యారు. మీడియా ప్రతినిధులకు, అలాగే రిపోర్టర్లకు, న్యూస్ ఎడిటర్లకు, బ్యూరో చీఫ్లకు అందరికీ కూడా ఒక స్ట్రాంగ్ కొన్ని సూచనలు చేస్తూ అలాగే కొన్ని వార్నింగ్లు కూడా ఇచ్చారు అనేది చాలా కీలకంగా అర్థమవుతుంది. అంటే ఖచ్చితమైన మార్గదర్శకాలను పాటించాలి అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి గారు ఒక ప్రకటనలో వెలువడించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని కీలక సూచనలు చేశారు. వాస్తవానికి పాజిటివ్ కేసులు ఎన్ని నమోదయ్యాయి అనే దాని మీద ఒక పక్కాగా అధికారిక సమాచారం వెలువడిన తర్వాత దాన్ని ప్రచురించడంలో, దాన్ని ప్రసారం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. అంతే తప్ప ఊహాగానాలు, అక్కడ ఇన్ని నమోదైపోయినాయి, ఇక్కడ ఇన్ని నమోదైపోయినాయి, ఇక్కడ అనుమానితుల సంఖ్య పెరిగిపోయింది, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది అని, అంటే ఒకటి రెండు మూడు కేసులు ఉంటే గనక దాన్ని రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ సంఖ్య ఇలాగనమాట. ఇలాగ లేనిపోని వైరల్ ఎప్పుడైతే చేయడంలో దాని నుంచి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవడం, ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా నియంత్రణ ఉంది ఒక రకంగా కరోనాకు సంబంధించి. ఎక్కడ అసత్య ప్రచారాలు అయితే సోషల్ మీడియాలో పెద్దగా ఎవరూ చేయట్లేదు. కాకపోతే ఇక ఏ మీడియాలో ప్రసారం అవుతుంది, ఏ వార్తాపత్రికలో ప్రసారం అవుతుందంటే జనాలకు చూస్తే అర్థమవుతుంది. సోషల్ మీడియా ఈ కరోనా విషయంలో చాలా అంటే చాలా కంట్రోల్గా ఉంది. అసలు ఎక్కడా కూడా నోరు జారట్లేదు, ఎక్కడా కూడా అదుపు తప్పట్లేదు, ఎక్కడా కూడా నియమ నిబంధనలను ఉల్లంఘించట్లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనాకు సంబంధించి జరుగుతున్న మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి సీరియస్ అవడం, ప్రధానంగా విశాఖలో ఒక కరోనా వైరస్ నమోదైంది, ఒక వృద్ధుడు కరోనా కారణంగా మృతి చెందాడు అంటూ కొన్ని అసత్య ప్రచారాలు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చినాయో దాని మీద ఆయన సీరియస్గా స్పందించారు. ఇంకొకసారి ఇటువంటి రిపీట్ అయితే కనుక సీరియస్గా వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇదే టైంలో కరోనా గురించి అవగాహన కల్పించడంలోనూ, కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ వాలంటీర్లకు కూడా కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ బాధ్యతలను కూడా వాళ్ళు చాలా బేసిక్గా నిర్వహిస్తున్నారు. వాలంటీర్ల పాత్ర చాలా కీలకం ఈ కరోనా వైరస్కి సంబంధించి, ఎందుకంటే ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉంటారు కాబట్టి ఆ వాలంటీర్ సక్రమంగా పనిచేస్తే వాళ్ళకి ఆ 50 ఇళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తే కనుక, ఇప్పుడు టీవీలో అది ఎలా చూపిస్తున్నారో, శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, లేదంటే తుమ్మేటప్పుడు ఇలా మోచి అడ్డుపెట్టుకోవాలని, ఇలాగ ఒకవేళ విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే దగ్గరలో ఉన్న అధికారులకు ఇన్ఫామ్ చేయాలి, ఇట్లాగ ఇటువంటి అన్ని కొన్ని అవగాహన ఏర్పరచడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు వాలంటీర్లు. దాంతో పెద్దగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కరోనా భయంతో ఎవరూ లేరు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల పాత్రను కూడా అభినందించడం జరిగింది. అయితే మీడియా కొంచెం ఈ విషయంలో అత్యుత్సాహం తగ్గించుకోవాలి అని చెప్పి ఇండైరెక్ట్గా ఒక సున్నితమైన వార్నింగ్ కూడా ఇచ్చారు. లేనిపోని ప్రచారాలు చేసి మరణాల సంఖ్య పెరుగుతున్నాయి, పాజిటివ్ల సంఖ్య పెరుగుతున్నాయని, ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయపెట్టే విధంగా గనక ప్రసారాలు చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, ఇక నుంచి ఇటువంటి అసత్య ప్రసారాలు చేయడం వల్ల ప్రజలు మరింత భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. కరోనా అనేది పెద్ద భయంకరమైన మహమ్మారి అయితే ఏం కాదు అనేది వైద్యులు చాలామంది ఇప్పటికే ప్రకటనలు చేశారు. అది ఒక సాధారణ వైరస్, ఒక 14 రోజుల పాటు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ వైరస్ మన నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ వైరస్ని కిల్ చేసేందుకు కూడా ఆల్రెడీ మన చేతుల్లోనే చాలా ఆయుధాలు ఉన్నాయి. శానిటైజర్స్ అని, హ్యాండ్ వాష్ అని, మనం పరిశుభ్రంగా ఉండడం, మన పరిసరాలను శుభ్రం చేసుకోవడం, ఇంతకుమించి ఏం లేదు. ఇటువంటి ప్రచారాలు చేస్తే ఓకే తప్ప మరణాలు పెరిగిపోతున్నాయి, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది, ఇటువంటి అసత్య ప్రచారాలు మాత్రం ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.